దేవునిగుట్ట తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు సమీపంలో ఉన్న ఒక గుట్ట. ఈ గుట్టపై 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం ఉంది. దీనినే దేవునిగుట్ట ఆలయం అని పిలుస్తారు. ఇది విష్ణుకుండినలు కట్టించినదిగా చెప్తారు. దీనిలో వీరి ఆరాధ్యదేవమైన శ్రీపర్వతుడు అంటే శివుడు మూల విరాజ్. దాదాపు 4 అడుగులున్న ఇసుకరాతి ఇటుకలను పేర్చి దేవునిగుట్టపై 24 అడుగుల ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాలను అతికించడానికి డంగుసున్నం వాడారు. దేవునిగుట్టపై ఉన్న రాతిని తొలిచి చిన్న చిన్న ఇటుకలుగా తయారు చేసి ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని 6 అడుగుల ఎత్తులో పేర్చి రాచకులువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్నట్టుగా నిర్మాణం జరిగింది. మధ్యలో ఖాళీ ఉండి 2 పొరలతో నిర్మితమైన గోడకు 2 వైపులా ఉన్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలు ఎన్నెన్నో చెక్కి ఉన్నాయి. ఈ 2018లో వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా కాంబోడియాలోని అంగుకార్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలో కూడా అటువంటి నిర్మాణాలు జరిగాయనడానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ములుగు జిల్లాలో ఉన్న వింత ఆచారం. వానలు కురవాలి, పంటలు సమృద్ధిగా పండాలని కొత్తూరు దేవునిగుట్టపై వరద పాశం జరుపుతారు. అంటే ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు తమ సమీపంలో ఉన్న దేవునిగుట్టపైకి గ్రామస్తులందరూ సామూహికంగా అటవీ మార్గంలో వెళ్ళి బియ్యము, బెల్లము, పాలు, కుడుకతో చేసిన పాషం గువ్వను శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించి అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై ఈ పాషం గువ్వను పోసి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ నాకుతూ మొక్కు చెల్లించుకుంటారు. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.